మణిద్వీపంలో చింతామణి గృహంలో కామేశ్వరి కామ్యేశ్వరులిరువురు ఆనంద పరవశులైన సమయంలో సకల దేవగణ ఋషిగణ యోగిని గణాదులు మహాకామేశ్వరుణ్ణి ప్రార్థించి, స్వామి, మిమ్మలను పగటికాలమందు అమ్మను రాత్రికాలమందు ఆరాధిస్తూ తరిస్తున్నాం. ఒక్క రాత్రి కాలమందైనా తమరిని ఆరాధించాలనేటువంటి కోరిక కలుగుతోంది, అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నారు. భక్తవశంకరుడైన మహాకామేశ్వరుడు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి కాలము మీకు అనుగ్రహిస్తున్నానని వరప్రదానం చేశాడు. పక్కనే ఉన్న మహాకామేశ్వరి అయిన మహాత్రిపుర సుందరి, నా స్వామి నన్ను నిర్లక్ష్యం చేసి నా అనుమతి లేకనే నా కాలమైన రాత్రి కాలాన్ని తమ పూజ చేయుటకు అనుగ్రహించి నన్ను అవమానించాడు. అవమానానికి తట్టుకోలేని మహాకామేశ్వరి మహాకాళి రూపాన్ని దాల్చి అనంత విశ్వాల్ని మింగేస్తానని చెప్పి శపథాలు చేస్తూ ఉగ్రరూపిణి అయి బిల్వవృక్షాన్ని ఎక్కి కూర్చుని వికటాట్టహాసాలు చేస్తోంది. అమ్మ ఉగ్రరూపానికి లోకాలన్నీ తలడిల్లిపోతున్నాయి. సర్వగుణాలు మహాకామేశ్వరుని వద్దకు పోయి, స్వామి, ఏమిటి లీల? మేము మా ఆనందం కోసం మిమ్మల్ని రాత్రికాలంలో ఆరాధించాలని అడిగామనుకోండి, తమరు పక్కనే ఉన్న అమ్మ అనుజ్ఞ లేకుండా ఏ విధంగా మాకు అనుజ్ఞ ఇచ్చారు? అమ్మవారికి ఎందుకంత కోపం వచ్చింది? ఆ కోపాన్ని తగ్గించే ఉపాయాన్ని మీరే అనుగ్రహించాలని వేడుకున్నారు. చిరునవ్వులు చెందిస్తూ మహాకామేశ్వరుడు అమ్మవారి ఉగ్రరూపాన్ని స్తోత్రాదులతో శాంతింపచేయమని ఆదేశించారు. వారు ఆరు పగళ్ళు ఆరు రాత్రులు అమ్మవారి యొక్క ఉగ్రతత్వాన్ని శాంతింపచేసేందుకు ప్రయత్నం చేసి విఫలురై మహాకామేశ్వరుణ్ణి ఆశ్రయించారు. మహాకామేశ్వరుడు కూడా అమ్మ ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు పరిపరి విధాల మూడు రాత్రులు మూడు పగళ్ళు ప్రయత్నించాడు. అయినప్పటికీ అమ్మ కోపం వృద్ధి అవుతుందే గాని తగ్గుముఖం పట్టలేదు. మహాకామేశ్వరి మహాత్రిపుర సుందరి, నీ అనుజ్ఞ లేక నీ కాలమైన రాత్రి కాలంలో నన్ను ఆరాధించుటకు అవకాశం ఇచ్చినందులకు గాను ఈ తొమ్మిది రాత్రులు పది పగళ్ళు నీ యొక్క ఆరాధనకే అవకాశం ఇస్తున్నాను. శాంతించి బిల్వవృక్షం దిగివచ్చి లోకాలను ఉద్ధరించు అని ప్రార్థించాడు. అప్పుడు ఉగ్రకాళీ రూపాన్ని ఉపసంహరించుకుని కామేశ్వరిగా మహాకామేశ్వరుణ్ణి చేరింది. ఈ నవరాత్రులలో అమ్మకు ప్రియమైన అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో హరిద్ర కుంకుమ పుష్పాదులతో సాంబ్రాణి ఉగ్గులను అగరు ధూపాలతో అమ్మవారిని సేవించిన సంపూర్ణ ఆయురారోగ్యములు వృద్ధి చెందును. ఈ నవరాత్రి కాలంలో జనుల పాలిట యమదంష్ట్రలు యముని యొక్క కోరలు ఈ సమయంలో అనేకమైన సూక్ష్మ క్రిములు విశేషంగా అభివృద్ధి చెంది జీవకోటిని నాశనం చేస్తాయి. ఈ సమయంలో ఈ యొక్క అద్భుత వనమూలికా ద్రవ్యాదులతో అమ్మవారిని ఆరాధించిన రోగ భూయిష్టమైన దుష్ట సూక్ష్మ క్రిములు అంతమొందించబడి జీవకోటిని రక్షిస్తాయి. అందుచేతనే అమ్మ అనుగ్రహించి ఈ నవరాత్రి వ్రతానికి శ్రీకారం చుట్టింది. ఈ నవరాత్రులలోని కృతాయుగంలో దుర్గాదేవి మహిషాసుర సంహారం చేసినది, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించాడు, ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని ఆయుధాలు ధరించి విజయాన్ని పొందారు. అందుచేత ఈ నవరాత్రి వ్రత విశిష్టత చెప్పుటకు ఆదిశేషుడి తరం కూడా కాదు. చూశారుగా ఫ్రెండ్స్, నవరాత్రి దినోత్సవాలను జరుపుకోవటానికి అసలు మూలమైన కథ ఇది. సో ఈ నవరాత్రులు అందరూ శుభంగా జరుపు.